Hello all, welcome to Full Flavored YouTube channel. ఈ రోజు నేను మమాయత్ నుండి పర్చేస్ చేసిన అడల్ట్ ప్రొడక్ట్స్ చూసేద్దాము. సో వీళ్ళ దగ్గర డైలీ యూసేజ్ ప్రొడక్ట్స్ హెయిర్ ఫేస్ బాడీ మేకప్ అండ్ బేబీ ప్రొడక్ట్స్కి రిలేటెడ్ అన్నీ ఉన్నాయండి. మేబీ లైక్ మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్, ఫేస్ మాస్క్, నైట్ మాస్క్, హెయిర్కి రిలేటెడ్ ఆయిల్, షాంపూ అండ్ కండిషనర్ అండ్ ఇంకా ఫేస్కి రిలేటెడ్ మనకి స్క్రబ్, టోనర్, సిరమ్, వాట్ నాట్. అండ్ ఆల్సో వీటిలో మళ్ళీ వీళ్ళ దగ్గర డిఫరెంట్ వేరియంట్స్ కూడా ఉన్నాయి, లైక్ విటమిన్ సి, ఉప్టన్, రైస్, ఆలోవేరా, చార్కోల్, టీ ట్రీ అండ్ న్యూగా ముల్తాన్ మట్టి కూడా యాడ్ చేశారు. సో స్టార్ట్ చేసేద్దామా మరి. ఫస్ట్ అడల్ట్ ప్రొడక్ట్స్ చూసేద్దాము. అందులో ముందుగా వచ్చేసి హెయిర్ దండి. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి ఆనియన్. ఇందులో షాంపూ, కండిషనర్ అండ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ కూడా ఉంటాయి. ఈ మూడు కాంబినేషన్గా తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి కర్డ్ స్మూతనింగ్. ఇది హెయిర్ స్మూత్ అండ్ షైనీగా అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇందులో కూడా షాంపూ అండ్ కండిషనర్ కూడా ఉన్నాయి ఈ వేరియంట్లో కూడా. అండ్ వీటితో పాటు మనకి యాపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ మాస్క్ కూడా ఉంది. అది వీక్లీ ట్వైస్ యూజ్ చేయడం వల్ల హెయిర్ స్మూత్ అండ్ షైనీ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఫేస్కి రిలేటెడ్ అండి, ఫేస్ కేర్కి రిలేటెడ్. ఫస్ట్ ఫేస్ స్క్రబ్. ఇది అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్లో కానీ వీక్లీ థ్రైస్ కానీ యూజ్ చేయాలి. ఫేస్ స్క్రబ్ అయ్యాక ఫేస్ వాష్లో మనకి ఇలా నార్మల్ ఫేస్ వాష్ ఉంది, అలాగే ఫోమింగ్ ఫేస్ వాష్ వేరియంట్ కూడా ఉంది. అండ్ ఇందులో ఎంఎల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. 100 ml, 150 ml, 300 ml కూడా వేరియంట్స్ మనకి దొరుకుతాయి. అండ్ ఈ ఫేస్ వాష్లో కూడా మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి, లైక్ చార్కోల్, ఇలా ఉప్టన్ అండ్ విటమిన్ సి అండ్ రీసెంట్గా ముల్తాన్ మిట్టి కూడా యాడ్ చేశారు అండ్ రైస్ కూడా ఉంది. సో ఇన్ని వేరియంట్స్లోంచి మన స్కిన్కి సూట్ అయ్యేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది మెయిన్గా వచ్చేసి డీటాన్కి యూజ్ అవుతుంది. అండ్ ఈ ఫేస్ వాష్ వచ్చేసి డైలీ 2-3 times అయినా చేయాలి. అండ్ మోస్ట్లీ బయటకు వెళ్ళొచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా చేసుకుంటే ఫేస్ మనకి స్మూత్గా అవుతుంది అండ్ కొంచెం డీటాన్ కూడా ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఫేస్ వాష్లోని వేరియంట్ వచ్చేసి ఫోమింగ్ ఫేస్ వాష్. మనం పొద్దున్నుంచి వర్క్ చేసి అలసిపోయినప్పుడు ఇదంతా రబ్ చేసుకుని మనమే ఫేస్ వాష్ చేసుకోకుండా ఇది ఈజీగా ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి ఇలా మనం స్క్రబ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫేస్ వాష్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫేస్ మాస్క్. సో ముందుగా ఫేస్ మాస్క్ అప్లై చేసే కంటే స్క్రబ్ అండ్ ఫేస్ వాష్ యూజ్ చేసి ఫేస్ని మొత్తం క్లెన్స్ చేశాక అప్పుడు ఫేస్ మాస్క్ మనం తీసుకుని ఫేస్ అంతా ఒక థిన్ లేయర్ వేసి ఒక 15-20 minutes అది కంప్లీట్గా డ్రై అయ్యే వరకు అలా ఉంచి తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్నాక మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ కేర్. నైట్ స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం స్కిన్ కేర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మేకప్ అంత తగ్గుతుంది. అండ్ నైట్ కేర్లో పాటుగా మనకు వచ్చేసి నైట్ ఫేస్ మాస్క్ ఉప్టన్ నుంచి అండ్ ఇది ఆలోవెరా స్లీపింగ్ మాస్క్. వీటితో పాటు ఇంకా రైస్ స్లీపింగ్ మాస్క్ కూడా ఉంటుంది. ఇవి జస్ట్ నార్మల్ క్రీమ్ లాగా నైట్ ఫేస్ అంతా అప్లై చేసేసుకుని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. వీటి వల్ల కూడా స్కిన్ స్మూత్నింగ్ అనేది మనకి బాగా ఉంటుంది అండ్ ఆల్సో ఫర్ గ్లోయింగ్ స్కిన్ ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైలీ యూసేజ్ ప్రొడక్ట్స్లో ఫేస్ అండ్ బాడీకి. ఫస్ట్ ఇది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ మమాఎర్త్లో అప్టన్ నుంచి. సో దీనివల్ల ఫేస్ మనకి జిడ్డుగా ఉండడం ఉండదు అండ్ ఈజీగా స్కిన్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది ఫేస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫేస్ సీరమ్. దీంతోపాటు మనం టోనర్ కూడా యూజ్ చేస్తే ఏక్ని ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ ఏక్ని కంట్రోల్ కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫేస్ క్రీమ్. ఇది విటమిన్ సి నుంచి, దీనివల్ల గ్లో ఎక్కువ ఉంటుంది. దీంతో విటమిన్ సియే కాకుండా డిఫరెంట్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఫేస్ క్రీమ్తో పాటు సన్స్క్రీన్ కూడా యూజ్ చేయడం బెటర్. అండ్ సన్స్క్రీన్ బయటకు వెళ్ళినప్పుడే కాకుండా ఇంట్లో కూడా యూజ్ చేస్తే మంచిది. అండ్ వచ్చేసి కాంపాక్ట్. ఇది విటమిన్ సి అండ్ టర్మరిక్ యూజ్ చేశారు. ఇందులో కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి, అది మన స్కిన్ టోన్ బట్టి మనకి సెట్ అయ్యేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి న్యూడ్ గ్లో వేరియంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఐలైనర్. ఇది వాటర్ ప్రూఫ్ అండ్ చాలా థిన్ లేయర్ వస్తుంది అండ్ అప్ టు 12 hours లాంగ్ స్టే ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది పర్ఫ్యూమ్. దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది. ఇది క్వాంటిటీ వచ్చేసి 50 ml వచ్చింది అండ్ ఇందులో కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మమాఎర్త్లో మనకి గుడ్నెస్ ఇన్సైడర్ మెంబర్షిప్ ఆప్షన్ ఉందండి. సో దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ప్రతి ఆర్డర్తో పాటు ఇలా 2 sachets మనకి ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇవి 20-25 ml క్వాంటిటీతో వస్తున్నాయి. ఇందులో మనకి వేరియంట్స్ షాంపూ, ఫేస్ వాష్, ఫేస్ మాస్క్, ఇది ఆలోవేరా, దీంతోపాటు ఉప్టన్ ఫేస్ మాస్క్ కూడా వచ్చింది. సో ప్రతి ఆర్డర్లోనూ
టూ డిఫరెంట్ వేరియంట్స్ ఇలా మనకు వస్తున్నాయి. దీనికి వచ్చేసి మనం 149 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో వన్స్ అది పర్చేస్ చేశాక 6 మంత్స్ పాటు ఫర్ ఎవ్రీ ఆర్డర్ ఇలా 2 సాచెట్స్ అయితే మనకు వస్తున్నాయి. సో ఇలా శాంపిల్ ప్యాక్స్ మనం యూజ్ చేయడం వల్ల డిఫరెంట్ వేరియంట్స్ అవన్నీ ట్రై చేస్తాం కదా, సో అందులో మన స్కిన్కి ఏది సూట్ అవుతుంది అని మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈరోజు మామా ఎయిర్త్ నుంచి మేము తీసుకున్న ప్రొడక్ట్స్, ఇవి మేము యూజ్ చేశాక మాకు రిజల్ట్ తెలిసి డిఫరెన్స్ వచ్చింది, యూజ్ అవుతున్నాయని అనిపించాకే మేము ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాము. అండ్ ఆల్సో శాంపిల్ ప్యాక్స్ యూజ్ చేసి డిఫరెంట్ వేరియంట్స్ అన్నీ యూజ్ చేయడం వల్ల మాకు కూడా ఏది మాకు స్కిన్ టైప్కి సెట్ అవుతుందో తెలిసింది. సో మాకు ఉప్టన్ బాగా సెట్ అవుతుంది, అందుకే మీరు ఇప్పుడు చూసిన ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా ఉప్టన్వి చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు కూడా వేరియంట్స్ ట్రై చేసి మీ స్కిన్ టైప్కి ఏది సెట్ అవుతుందో దాన్ని యూజ్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో మనం మమయత్ నుంచి తీసుకున్న కిడ్స్ ప్రొడక్ట్స్ చూసేద్దాము. సో వెయిట్ ఫర్ పార్ట్ 2. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుల్ ఫ్లేవర్ యూట్యూబ్ ఛానల్.